నమస్కారం. నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. హెడ్లైన్స్ చూసే ముందు కరోనా నిబంధనలు చూద్దాం. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ సురక్షిత దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. అమృత్సర్ జామ్నగర్ ఎకనామిక్ కారిడార్లోని 6 లేన్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే సెక్షన్ను జాతికి అంకితం చేసిన ప్రధాని, రాజస్థాన్ బికనీర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన నరేంద్ర మోదీ, తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్న ప్రధానమంత్రి, వరంగల్లో 6100 కోట్ల రూపాయలు విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన నరేంద్ర మోదీ, రాబోయే శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలను బీజేపీ గల్లంతు చేయబోతుందన్న ప్రధాని, వరంగల్ జిల్లా హన్మకొండలో బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొన్న నరేంద్ర మోదీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఘన నివాళులు, ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అనంతపురం జిల్లా కళ్యాణ్ దుర్గంలో రాష్ట్రస్థాయి వైఎస్ఆర్ రైతు దినోత్సవ వేడుకలు, 2022 ఖరీఫ్లో పంట నష్టపోయిన రైతులకు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పరిహారాన్ని విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, 10,20,000 మంది రైతులకు లబ్ధి. డీటెయిల్స్ చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం రాజస్థాన్లోని బికనీర్లో 24,300 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. 100 పడకల సామర్థ్యం కలిగిన ఈఎస్ఐసి ఆసుపత్రి, 450 కోట్ల రూపాయలతో బికనీర్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణానికి సంబంధించిన పనుల శిలాఫలకాన్ని ప్రధాని రిమోట్ సహాయంతో ప్రారంభించారు. 500 కిలోమీటర్ల అమృత్సర్ జామ్నగర్ ఎకనామిక్ కారిడార్లోని 6 లేన్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే సెక్షన్ను జాతికి అంకితం చేశారు. 43 కిలోమీటర్ల పొడవున్న చురు రతన్ఘడ్ సెక్షన్ అభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని ప్రసంగిస్తూ, భగవాన్ కపిల్ తపస్సు చేసిన పుణ్యభూమి, ఆచార్య తులసి కర్మభూమిగా ఉన్న రాజస్థాన్లో అడుగుపెట్టడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. యోధుల భూమికి నివాళులర్పిస్తున్నానన్నారు. రాజస్థాన్ అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం కృషి గణనీయమైందన్నారు. ఇందుకోసం గడిచిన 9 ఏళ్లలో అనేక కార్యక్రమాలు తీసుకొచ్చామన్నారు. అమృత్సర్ జామ్నగర్ ఎకనామిక్ కారిడార్లోని 6 లేన్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ద్వారా ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని, రాజస్థాన్తో పంజాబ్, ఢిల్లీ నగరాలకు కనెక్టివిటీ ఏర్పడుతుందన్నారు. ఫర్వరి మహీనే మేనే ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ కొరిడోర్ కి ఉస్కే ఢిల్లీ దోసా లార్చోర్ సెక్షన్ కా లోకార్పణ కియా థా ఔర్ ఆజ్ యహాన్ అమృత్సర్ జామ్నగర్ ఎక్స్ప్రెస్ వే కే 500 కిలోమీటర్ సెక్షన్ కో దేశ్ కో సమర్పిత్ కర్నే కా సౌభాగ్య మిల్ రహా హై. యాని ఏక్ తరహ్ సే ఎక్స్ప్రెస్ వే కే మామలే మే రాజస్థాన్ నే డబల్ సెంచురీ మార్ ది హై. సాథియో, ఆజ్ రిన్యూవబుల్ ఎనర్జీ కి దిశా మే రాజస్థాన్ కో ఆగే లే జానే కే లియే గ్రీన్ ఎనర్జీ కారిడోర్ కా భీ లోకార్పణ హువా హై. వికాస్ కి దౌర్ మే ఆగే తబ్ నికల్తా హై జబ్ ఉస్కే సామర్థ్య కి, ఉస్కీ సంభావనాఓ కి సహీ పహచాన్ కి జాయే. రాజస్థాన్ తో అపార సామర్థ్య ఔర్ సంభావనాఓ కా కేంద్ర రహా హై. రాజస్థాన్ మే వికాస్ కి తేజ్ రఫ్తార్ భర్నే కి తాకత్ హై, ఇస్లియే హమ్ యహాన్ రికార్డ్ నివేశ్ కర్ రహే. రాజస్థాన్లోని బికనీర్కు వెళ్లే మార్గం మధ్యలో ప్రధానమంత్రికి ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. కాన్వాయ్కి ఇరువైపులా పెద్ద సంఖ్యలో సైక్లిస్టులు వర్షం పడుతున్నా తడుస్తూ సైకిల్ తొక్కుతూ కాన్వాయ్ వెంట సాగారు. రోడ్డుకి ఇరువైపులా పెద్ద సంఖ్యలో ప్రజలు వర్షంలో తడుస్తూ నిలుచుని మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. We'll be right back.
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా హన్మకొండలో ఏర్పాటు చేసిన సభలో దాదాపు 6100 కోట్ల రూపాయలు విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ప్రధాని ప్రారంభించిన వాటిలో 5550 కోట్ల రూపాయలు విలువైన 176 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారి ప్రాజెక్టులు, 500 కోట్ల రూపాయలు పెట్టుబడితో రైల్వే తయారీ కేంద్రం ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ దేశాభివృద్ధిలో తెలంగాణ ప్రజల పాత్ర ఎంత ఉందన్నారు. తెలుగువారి ప్రతిభ దేశ సామర్థ్యాన్ని పెంచిందన్నారు. ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ 5వ స్థానంలో ఉందన్నారు. తెలంగాణలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నట్లు ప్రధాని వివరించారు. यहां के लोगों का योगदान हमेशा बहुत बड़ा रहा है. तेलुगु लोगों के सामर्थ्य ने हमेशा भारत के सामर्थ्य को बढ़ाया है. इसलिए आज जब भारत दुनिया की पांचवी सबसे बड़ी इकोनॉमिक पावर बना है तो उसमें भी तेलंगाना के लोगों की बड़ी भूमिका है. और ऐसे में आज जब पूरी दुनिया भारत में इन्वेस्टमेंट के लिए आगे आ रही है, विकसित भारत को लेकर इतना उत्साह है, तब तेलंगाना के सामने अवसर ही अवसर है. साथियों, आज का नया भारत युवा भारत है, बहुत सारी एनर्जी से भरा हुआ भारत है. 21वीं सदी के इस तीसरे दशक में हमारे पास एक गोल्डन पीरियड आया है. हमें इस गोल्डन पीरियड के हर सेकंड का पूरा इस्तेमाल करना है. देश का कोई भी कोना तेज विकास की किसी भी संभावना में पीछे नहीं रहना चाहिए. इन्हीं संभावनाओं को बल देने के लिए बीते 9 वर्षों में भारत सरकार ने तेलंगाना के विकास पर, यहां की कनेक्टिविटी पर विशेष ध्यान दिया है. इसी कड़ी में आज तेलंगाना की कनेक्टिविटी और मैन्युफैक्चरिंग से जुड़े 6000 करोड़ रुपए के प्रोजेक्ट का शिलान्यास किया गया है. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. వరంగల్లో ప్రధానమంత్రి దాదాపు 6100 కోట్ల రూపాయలకు పైగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, నరేంద్ర మోదీ అధికారంలోకి రాకముందు తెలంగాణలో కేవలం 2500 కిలోమీటర్ల మేర మాత్రమే జాతీయ రహదారులు ఉండేవని, మోదీ వచ్చిన తర్వాత మరో 2500 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం పూర్తి అయిందన్నారు. 150 ఎకరాల్లో నిర్మించే రైలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వల్ల సంవత్సరానికి 2400 వ్యాగన్లు తయారవడంతో పాటు 3000 మందికి నూతనంగా ఉద్యోగాలు లభించనున్నాయన్నారు. అంకిత భావంతో పనిచేస్తుందో మనం చూస్తూ ఉన్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో 2500 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండేది. కానీ ఈరోజు గత 8.5 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన 9 సంవత్సరాల్లో మరో 2500 మంది నూతన రహదారులను మరి నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రజలకు ఇవ్వడం జరిగింది. భారత ప్రభుత్వం అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఈరోజు ఈ యొక్క రైల్వేల గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఈ యొక్క రైల్వేల అభివృద్ధి అనేక రకాలుగా మరి ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గత నెలలోనే ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి 720 కోట్లతోటి ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉంటుందో అదే విధంగా ఈ యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా భూమి పూజ చేసిన విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు 350 కోట్లతో ఎంఎంటిఎస్ నూతన రైలును ఏర్పాటు చేయడం కోసం కూడా ప్రధానమంత్రి గారు మంజూరు చేశారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటమే బీజేపీ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వరంగల్ జిల్లాలోని హన్మకొండలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, జనసంఘ్ కాలం నుంచి తెలంగాణలో బీజేపీ బలంగానే ఉందన్నారు. గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు తన సత్తా ఏమిటో చూపిన బీజేపీ రాబోయే శాసనసభ ఎన్నికల్లో రెండు పార్టీల అడ్రస్లను గల్లంతు చేయబోతుందన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నేతలు అభివృద్ధిని వదిలేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు తనపై ఆరోపణలు చేయటం, కుటుంబ పార్టీని పోషించడంపై దృష్టి పెట్టారన్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేస్తుందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కుటుంబం పూర్తి స్థాయిలో అవినీతిలో కూరుకుపోయి నిరుద్యోగులకు, రైతులకు, విద్యార్థులకు ఇలా అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా విస్మరించిందన్నారు. ఖ్యాతి గాచిన వరంగల్ కు రావడం సంతోషంగా ఉంది. ఆజ్ మే ఏక్ బీజేపీ కార్యకర్తా కే రూప్ మే వరంగల్ మే ఆప్ సబ్ కే బీచ్ ఆయా హూ. ఏ క్షేత్ర जनसंघ के जमाने से ही हमारी विचारधारा का मजबूत किला हुआ करता है. जब संसद में बीजेपी की सिर्फ दो सीटें थी तब हनुमान कांडा से श्री जंगा रेड्डी जी सांसद हुआ करते थे. आज बीजेपी दुनिया का सबसे बड़ा राजनीतिक दल है तो इसमें तेलंगाना की इस धरती की बहुत बड़ी भूमिका है. తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరంగల్లోని భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మామునూరు ఎయిర్ స్ట్రిప్ నుంచి రోడ్డు మార్గంలో భద్రకాళి ఆలయం వద్దకు చేరుకున్న ప్రధానమంత్రికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో సాంప్రదాయ స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని గోశాలలో ఉన్న గోమాతలకు ప్రధాని పశుగ్రాసాన్ని అందించారు. ఆపై ఆలయ గర్భగుడి వద్ద భద్రకాళిదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ఆర్ జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాటు వద్దకు చేరుకుని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రితో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతి, తల్లి వైఎస్ విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావోద్వేగ ట్వీట్ చేశారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని, ప్రతి ఇంట్లో గొప్ప చదువులు చదవాలని, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని మీరు నిరంతరం తపించారు నాన్న అంటూ భావోద్వేగ ట్వీట్ చేశారు. అదే ప్రజలందరి హృదయాల్లో మీ స్థానాన్ని సుస్థిరం చేస్తుందని, ఆ ఆశయాల సాధనలో మీ స్ఫూర్తి నన్ను ప్రతిక్షణం చేపట్టి నడిపిస్తోంది అంటూ పేర్కొన్నారు. మీ జయంతి మా అందరికీ ఒక పండుగ రోజని జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ రైతు దినోత్సవంగా జరుపుకున్నారు. రైతుల సంక్షేమానికి వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన కృషిని స్మరించుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా కళ్యాణదుర్గంలో జరిగిన రాష్ట్రస్థాయి రైతు దినోత్సవం వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2022 ఖరీఫ్లో పంట నష్టపోయిన 10,20,000 మంది రైతులకు ఇచ్చిన హామీ మేరకు 1,117 కోట్ల రూపాయలకు పైగా డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పరిహారాన్ని బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. దీంతోపాటు వైఎస్ఆర్ అగ్రిటెస్టింగ్ ల్యాబ్లను, అలాగే బహుళ ప్రయోజనాల గోదాములను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ ఎప్పటికీ నిలిచిపోతారన్నారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. విత్తు నుంచి పంట విక్రయం వరకు రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందన్నారు. సున్నా వడ్డీకే రైతులకు రుణాలు అందిస్తున్నామన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ గారు జయంతి
నాన్నగారి జయంతి ప్రతి ఏటా కూడా రైతు దినోత్సవంగా అన్నదాతకు పాదాభివందనం చేస్తూ జరుపుకుంటా ఉన్నాం ఈవేళ ఈ రోజు నాన్నగారు గుర్తొచ్చినప్పుడల్లా రైతన్నలకు తాను ఏ రకంగా రైతుల పట్ల స్పందించాడు అన్నది గుర్తుకొస్తుంది ఉచిత విద్యుత్ గుర్తుకొస్తుంది జలయజ్ఞం గుర్తుకొస్తుంది రైతు పేద కుటుంబాలకు అన్ని విధాలుగా కూడా అండగా నిలుస్తూ ఆయన తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీ పథకం గుర్తుకొస్తుంది 104 గుర్తుకొస్తుంది 108 గుర్తుకొస్తుంది కుయ్ 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 అంటూ ఆ సౌండ్ కూడా గుర్తుకొస్తుంది ఫీజ్ రీయింబర్స్మెంట్ గుర్తుకొస్తుంది లక్షల్లో ఆయన కట్టిన ఇల్లు గుర్తుకొస్తాయి ఇలా అనేక పథకాలకు ఈ పథకం చూసినా కూడా ఒక మంచి పేరు గుర్తుకొస్తుంది ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు నాన్నగారు జ్ఞాపకమొస్తారు వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా వైద్య ఆరోగ్య రంగంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంస్కరణలు తీసుకొస్తున్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు కృష్ణా జిల్లా గుడివాడలో 10,28,00,000 నిధులతో నూతనంగా నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఏరియా హాస్పిటల్ బ్లాక్ 2 భవనాన్ని ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావుతో కలిసి మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాలో వైద్యారోగ్య రంగంలో వైఎస్ఆర్ తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు ఆరోగ్యశ్రీ పథకం పట్ల చంద్రబాబు లోకేష్ వ్యాఖ్యలు సరికావన్నారు ఆరోగ్యశ్రీ పథకమే కాదు ఎంతో మంది పేద విద్యార్థులకు ఒక చక్కటి చదువులు వాళ్ళకు అందకుండా ఎక్కడ పోతున్నాయో అని చెప్పేసి మరి అన్ని చక్కటి చదువులన్నీ కూడా వాళ్ళకు అందాలనే ఒక గొప్ప ఉద్దేశంతో చదువుకు వాళ్ళు పై చదువులకు దూరం కాకూడదనే ఒక ఉద్దేశంతో ఫీ రీయింబర్స్మెంట్ లాంటి పథకాన్ని తీసుకొచ్చారు అలాగే రైతన్నలకు జలయజ్ఞం అని కావచ్చు అలా ఏది తీసుకున్నా దేంట్లో తీసుకున్నా కూడా ఆ దివంగత నేత తీసుకొచ్చినటువంటి ప్రతి పథకం కూడా ఎప్పుడు ఒక బెంచ్ మార్క్ మైల్ స్టోన్ గా దేశ చరిత్రలో మరి మన తెలుగు రాష్ట్రాల చరిత్రలో మిగిలిపోతాయి అనికి సంబంధించి అదే గోవకు సంబంధించినటువంటి ఒక ఏరియా హాస్పిటల్ ని ఈ రోజు ఈ గొప్ప రోజున ప్రారంభించుకోవడము ఖచ్చితంగా వైఎస్ఆర్ గారికి ఈ హాస్పిటల్ ని ఈ రోజు ప్రారంభించడం ఒక నివాళిగా నేను భావిస్తా ఉన్నాను రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్ మనం తీసుకున్నట్టయితే గ్రామ గ్రామంలో తీసుకుంటే డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ కావచ్చు పిహెచ్సిలు కావచ్చు ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కావచ్చు ఏరియా హాస్పిటల్స్ కావచ్చు డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కావచ్చు ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్ కావచ్చు అన్ని హాస్పిటల్స్ ని కూడా నాడు నేడు అని చెప్పేసి ఈరోజు 16,000 కోట్లకు పైగా కూడా ఖర్చు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కుటుంబంలోని అందరికీ ప్రయోజనకరమైన ఫలితాలు ఇస్తున్నాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు శ్రీకాకుళం రూరల్ మండలం కిల్లిపాలెం గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులు అయిన వారికి గుర్తించి సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించామని అయితే ప్రతిపక్షాలు సంక్షేమ పథకాలను ఉద్దేశించి వక్రభాష్యం చెబుతూ వ్యాఖ్యానించడం సబబు కాదన్నారు 15 నుంచి మీ ఇళ్లకు వాలంటీర్ ప్లస్ ఊర్లో ఉండేటువంటి గృహసారథులు కన్వీనర్ కలిసి మీ ఇంటికి వస్తారు మొట్టమొదట ప్రతి ఇంటికి మీ దగ్గరికి వాలంటీర్ వస్తాడు అతనితో గ్రామానికి చెందినటువంటి ఇంకొక కార్యకర్త కూడా వస్తారు వచ్చి అన్ని మీకు 42 క్వశ్చన్స్ ఉన్నాయి అవి అడుగుతారు అవి రాసుకుంటారు రాసుకొని అవి సెక్రటేరియట్లో పెట్టి ఇక్కడ నుంచి మున్సిపల్ కార్యాలయానికి తాలూకు కార్యాలయానికి పంపించి మీకు కావాల్సినటువంటివి అందులోన మీకు అర్హత కలిగి మీరు తీసుకోలేనటువంటి పథకాలకు అవసరమైన సర్టిఫికెట్లు ఇంకేదైనా సర్వీసులు ఆ 11 సర్వీసుల్లోనూ మీకు అన్నీ తయారు చేసి 22వ తేదీన మీ దగ్గరికి వస్తారు మళ్ళీ ఇలాగే కలుస్తాం
ఫిషాంధ్ర ద్వారా స్వచ్ఛమైన పరిశుభ్రమైన వాతావరణంలో తాజా చేపలు విక్రయించేందుకు అవకాశం ఉంటుందని, ఇది ఒక శుభ పరిణామమని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళంలోని కూసాలపురం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫిషాంధ్ర హబ్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 10,000 నుండి 14,000 అవుట్లెట్స్ను ఫిషాంధ్ర పథకం ద్వారా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. ఇంతవరకు 4,000 అవుట్లెట్స్ను ఏర్పాటు చేశామన్నారు. మత్స్యశాఖలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్, జాయింట్ కలెక్టర్ నవీన్ పాల్గొన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉండేవో మనం మేమందరం కూడా చిన్నప్పటి నుంచి కల్లారా చూసినాం. వీధి చివరికో ఊరు చివరికో అంటి ముట్టినట్టు విసిరేసినట్టుండి అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో చేపలు అమ్ముకునేటటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు చాలా సగర్వంగా చాలా గౌరవంగా వాళ్ళకి మేము సబ్సిడీలు ఇచ్చి ఫ్రంట్ అండ్ సబ్సిడీ కింద 50% సబ్సిడీ ఇస్తున్నాం. మేకన్ సబ్సిడీ కింద అదనంగా 35% సబ్సిడీ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఎంటర్ప్రెన్యూర్స్ గా తీర్చిదిద్ది. గతంలో చేపల అమ్మకం అనేది ఒక అంటరానితనం మాదిరి ఉండేది. ఇప్పుడు చేపల అమ్మకం అనేది ఒక గౌరవం మాదిరి తీర్చిదిద్దినటువంటి ఒక గొప్ప మార్పే ఈ ఫిషాంధ్ర రీటైల్ చైన్ అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా మనం చేసుకుంటా ఉన్నా. అన్నదాత, సాగు కష్టాలు తీరితేనే సమాజం బాగుంటుందని గట్టిగా నమ్మిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నిర్వహించిన రైతు దినోత్సవంలో కలెక్టర్ అరుణ్బాబుతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతుల అవసరాలకు పూర్తి స్థాయిలో నీరు ఇవ్వగలిగినప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నమ్మిన నాయకులు వైఎస్ఆర్ అని అన్నారు. 157 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న మాట నిజం కాదని అంటూ ఉన్నాను. అదే విధంగా వైఎస్ఆర్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం కింద 13,500 రూపాయలు రైతుల ఖాతాల్లో నేరుగా మనం జమ చేస్తున్నటువంటి మాట నిజం కాదా అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు రైతులకు నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, మీరు గమనించండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిపాలనలో బ్రహ్మాండంగా రైతులు సంతోషంగా జీవిస్తున్నారు. వర్షాలు బాగా పడుతున్నాయి, పంటలు బాగా పండుతున్నాయి, పశువుల సంపద బ్రహ్మాండంగా మనకు అభివృద్ధిలోకి వస్తూ ఉంది, పాడి పంటలు బ్రహ్మాండంగా మన ప్రాంతంలో అభివృద్ధిలోకి వస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కోట్ల మంది హృదయాల్లో స్థానాన్ని సంపాదించారని ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ అన్నారు. వైఎస్ఆర్ 74వ జయంతి సందర్భంగా ఏలూరులో నిర్వహించిన పలు సేవా కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ఫైర్ స్టేషన్ సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, రాజశేఖర రెడ్డి పేదలకు విద్య వైద్యాన్ని ఉచితంగా అందించిన మహనీయుడు అన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు మరి ఎంతోమంది కోట్లాది మంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మరి రాజన్నగా ముద్ర వేసుకొని మరి ఈరోజు ప్రజలందరూ కూడా మరి ఆయన్ని ఒక దేవుడిలా కొలుస్తూ ఉన్నారంటే అది నిజంగా ఆయన చేసినటువంటి గొప్ప కార్యక్రమాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి గతంలో వైద్యానికి విద్యకి ఎంతో ప్రాధాన్యతనిచ్చి ఒక ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి, ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి మరి ఈరోజు డాక్టర్లుగా ఇంజనీర్లుగా మరి వాళ్ళందరూ కూడా ఉన్నారంటే మరి అది ఆయన పెట్టినటువంటి భిక్ష అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కృష్ణా జిల్లా మచిలీపట్నం కాలేకాన్ పేటకు చెందిన లెనిన్ నాగకుమార్ కుటుంబ సభ్యులను మచిలీపట్నం ఎంపీ బాలశౌరి పరామర్శించారు. ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన నాగకుమార్ 2 రోజుల క్రితం స్నేహితులతో కలిసి వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్లి ప్రమాదవశాత్తు లోయలో పడి మరణించాడు. కుమారుని మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావాల్సిందిగా కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కెనడాలోని భారత రాయబారి కార్యాలయం ద్వారా ఎంపీ బాలశౌరి స్వయంగా ఫోన్లో మాట్లాడి పోస్టు మార్టం అనంతరం స్వగ్రామానికి తీసుకొచ్చే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని మీడియాకు తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఏదో ఒక సరస్సుకి ఈతకని వెళ్ళి చనిపోవడం జరిగింది. ఆ రోజు నుంచి తల్లిదండ్రులతో నేను టచ్లో ఉన్నాను. వాళ్ళు బాధ వర్ణనాతి మరి ఆ బాడీని రప్పించడం కోసం కెనడాలో ఉన్నటువంటి మన హై కమిషనర్ సంజీవ్ వర్మ గారితో నేను డైలీ ఫోన్లో మాట్లాడుతున్నాను. బహుశా రేపు ఎల్లుండిలో అన్ని ఫార్మాలిటీస్ అన్ని పూర్తయి, కెనడాలో బాడీ అక్కడి నుంచి బయలుదేరి వస్తుంది. ఈ విషయం నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను. మొన్న ఢిల్లీ వచ్చినప్పుడు కూడా ఆయన కూడా చాలా బాధపడ్డారు. సో ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నా. అలాగే ఆయనకి ఆ లెనిన్ బాబుకి ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని చక్కగా చదువుకోమని, ఏదన్నా అవసరం ఉంటే ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను మీకు ఏ సహాయం చేయడానికైనా సరే నేను కూడా సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను. వ్యవసాయ భూముల సాంద్రతను బట్టి ఎరువులను వాడాలని కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఢిల్లీలో జరిగిన రసాయన ఎరువుల కర్మాగారం పెట్టుబడిదారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే పూర్తిస్థాయి వ్యవసాయ ఆధారిత దేశమైన భారత్లో ఎరువుల తయారీ కోసం ప్రయోగాలు చేయాలని, భూముల సాంద్రతను బట్టి కొత్త రకాల ఎరువులను తయారు చేయాలని చెప్పారు. అసమతౌల్య పద్ధతిలో వ్యవసాయంలో పోషకాలను అధికంగా ఉపయోగించడం వల్ల నేలలో జీవశక్తి తగ్గిందని, అందువల్ల వ్యవసాయంపై రసాయన ఎరువుల ప్రతికూల ప్రభావాన్ని నివారించడానికి వాటాదారులు ప్రభుత్వం కలిసి పనిచేయటం చాలా అవసరమన్నారు. డిస్టర్బ్ నహీ కర్నా హై క్యా కర్ సక్తే హై ఉస్కే లియే డిస్కషన్ హై కి క్యా సైంటిస్ట్ కమ్యూనిటీ హమారే గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఆర్ ఫార్మర్స్ ఇకట్ఠా హోకే कंसल्टेशन करके कोई आउटपुट दे सकता है क्या? मोदी जी का जो नया भारत निर्माण का स्वप्न है और मैं 2047 यानी कि देश आज़ादी का शताब्दी वर्ष मनाता हूँ तब हमें देश को डेवलप्ड कंट्री बनाना है, तो हमें डेवलप्ड कंट्री के अनुरूप हमारा रिसर्च होना चाहिए, हमारा इनोवेशन होना चाहिए, हमारा इम्प्लीमेंटेशन होना चाहिए, हमारा आउटपुट होना चाहिए. జాతీయ వార్తల సంక్షిప్త సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. లలిత రేఖా చిత్రాలకు దేశవ్యాప్తంగా పేరుగాంచిన కేఎం వాసుదేవన్ వృద్ధాప్య సమస్యలతో మృతి చెందాడు. కేరళకు చెందిన ఈయన వయసు 98 సంవత్సరాలు. రేఖా చిత్రాలతో పాటు వినోద ప్రధానమైన చిత్రపటాలు, శిల్పాల సృష్టిలోనూ ఆయన మేటిగా నిలిచారు. పలు మలయాళీ సినిమాలకు కళా దర్శకత్వం కూడా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ తదితరులు ఈ చిత్రకారుని మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రిని దూషించేలా వ్యాఖ్యానించడం అవమానకరం, బాధ్యతారహితమేనని, అయితే అందులో దేశద్రోహం మాత్రం లేదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. బీదర్లోని ఓ పాఠశాల యాజమాన్యంపై నమోదైన దేశద్రోహం కేసును కొట్టేసింది. యూనిఫామ్ సివిల్ కోడ్ ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తూ బీదర్లోని ఓ పాఠశాలలో విద్యార్థులు ఓ నాటకాన్ని ప్రదర్శించారు. దీనిపై నమోదైన కేసు విచారణ సందర్భంగా కర్ణాటక హైకోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించింది. ఉమ్మడి పౌరస్మృతిపై సమాచారం, అభిప్రాయ సేకరణకు సంబంధించి తమ పేరుతో నకిలీ వాట్సాప్ సందేశాలు, ఫోన్లు వస్తున్నాయని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని లా కమిషన్ ప్రజలకు సూచించింది. తమ వెబ్సైట్తో పాటు ఇతర అధికారిక ఛానళ్ల ద్వారా మాత్రమే తాము సంప్రదింపులు జరుపుతామని, ప్రజలు వాటిని మాత్రమే అనుసరించాలని పేర్కొంది. ఫోన్ నెంబర్లు, వాట్సాప్ సందేశాలతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. కేరళలో అరుదైన మెదడు వ్యాధి కారణంగా ఓ బాలుడు మృత్యువాత పడ్డాడు. కలుషిత నీటిలో స్వేచ్ఛగా జీవించే అమీబా వల్ల ఇన్ఫెక్షన్ సోకి అలప్పుజ జిల్లా తీర ప్రాంతం పనవళ్లి అనే గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలుడు మృతి చెందినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ప్రకటించారు. అతడికి ప్రైమరీ అమీబిక్ మెనింజో ఎన్సెఫలిటిస్ అనే వ్యాధి సోకినట్లు తెలిపారు. తాజాగా బాలుడి మరణంతో అప్రమత్తమైన ఆరోగ్య యంత్రాంగం కలుషిత నీటిలో